గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగు ప్రదర్శనను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. మురళీధర్ రెడ్డి పర్యవేక్షణలో సాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాస్ మహేష్ రెడ్డి పాల్గొని ఎద్దుల బండలాగుడు ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి, నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేజాని, మండల కన్వీనర్ సిర్ధాడపు గాంధీ, వేముల చెలమయ్య, కలకండ ఆంధ్రయ్య, వీరంరెడ్డి అమరారెడ్డి, పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, కర్ర చిన్న కోటేశ్వరరావు, ముస్లిం మైనార్టీల నాయకులు షేక్ నాగుల్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు. వచ్చేసారు వారికి మా కమిటీ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుడు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి 47వ తిరునాళ ఈరోజు జంగమేశ్వరపురం గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఘనంగా ఆ స్వామికి ప్రతిష్టకు తగ్గట్టుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే జంగమేశ్వరపురం గ్రామ ప్రజలు అఖండంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇది రాజకీయ సభ కాదు, మనం రాజకీయాలు మాట్లాడడానికి. ఒక్కటే చెప్తా, స్వామి దయ వల్ల 4 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతంలో అందిస్తున్నాడు. మళ్ళీ ఆ స్వామి దయ వల్ల మీ అభిమానంతో మీ ప్రేమతో మరో సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపరాడాలని మనం కోరుకోవాలి. అన్నిటికీ ముఖ్యంగా రైతు కూలి, ఈరోజు కష్టపడి పంటలు పండించి మన ఆకలి తీరుస్తున్న ఈ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యల నుంచి వైరస్లని లేదు గిట్టుబాటు ఈ సంవత్సరం కాకపోతే నీళ్ళు వచ్చిన రైతులు కొంచెం కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. వచ్చే సంవత్సరమైన ఆ స్వామి దయ వల్ల బ్రహ్మాండంగా పంటలు పండాలి. ఈ ప్రాంతంలో మళ్ళీ రైతు కూలి కళ్ళల్లో ఆనందం చూడాలి, కళకళలాడాలని ఒకే ఒక్క కోరిక మన అందరిలో ఉంది. అది తప్పకుండా ఆ స్వామి దయ వల్ల తీరుతుందని మనం అందరూ ఆశిద్దామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి దయ వల్ల వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండాలి, రైతు కూలి ఆనందపడాలి. మళ్ళీ తప్పకుండా ఏదైతే కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని రూపు రేఖలు మారుస్తూ ఈరోజు ఒక బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాడో మళ్ళీ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడికి మనం అందరం కూడా ప్రార్థించాలని కోరుకుంటూ, ఇది రాజకీయ వేదిక కాదు, మనం రాజకీయాలు మాట్లాడడానికి. ఒక్కటే చెప్తాను, 47 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నిర్విఘ్నంగా అద్భుతంగా బ్రహ్మాండంగా జంగమేశ్వర ప్రజలు వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నారంటే నిజంగా ఆ దేవుడికి రుణం తీర్చుకుంటుంది ఈ గ్రామం, ఈ ప్రాంత ప్రజల తరఫున అని తప్పకుండా చెప్పాలి. ఈ 47 సంవత్సరాలు కాదు, వచ్చే కొన్ని 100,000 సంవత్సరాలు ఇలాగే ఈ ప్రాంతంలో ఆ స్వామికి ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ ప్రేమను చూపెట్టుకుంటూ అనేక తిరునాళ్ళు జరగాలి,
ఈరోజు మనం ఉంటాం రేపు ఉండకపోవచ్చు కానీ ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా ఆ స్వామి ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు ఏలేరన్న వాళ్ళ మిషన్ కాదు మనుషులే కదా అర్థం చేసుకుని I'm gonna go to the